పీటర్, నేను నీ ఫ్రెండ్ అచ్చారావుని. పీటర్, కళ్ళు తెరువు పీటర్. పీటర్, నన్ను క్షణాల్లో ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణం పోయేలోగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి ఎస్పీ గారితో మాట్లాడాలి. ఇది సౌబతుల సమస్య, నీకు దండం పెడతాను. ఒక్కసారి లేరయ్యా. బాబాబు నా మాట విను. ఎస్పీ గారు లేరయ్యా, కేసు మీద బయటకు వెళ్ళారు. కనీసం మేస్టేట్ దగ్గరికి ఎంత తీసుకెళ్తాం? ఎన్ని ఇక్కడికి 4 మైళ్ళ దూరం. అందులో పేరు ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అయితే ఇక్కడెక్కడైనా ఫోన్ ఉందేమో. ఫోన్ అయినా చేసేస్తాను. మా మనిషి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు. అర్జెంటుగా ఒక్కసారి ఫోన్ కావాలి. హలో సార్, మేం స్టేట్ గారు కావాలి. చావు బ్రతుకుల్లో ఉన్న ఓ మనిషి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కోర్టుకి సెలవులండి, ఆయన ఊళ్ళో లేరు. మేం స్టేట్ కోర్టు సెలవులను ఊళ్ళో లేరు. పీటర్ ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్ తీసుకుంటా ఉంటే కాల్ స్టార్ట్ కావటం లేదు. ఓ మై గాడ్, ఏదైనా కార్ వెళ్తే నువ్వు ఆపుతాను. పాపం మా పేరు సౌబత్తులో ఉన్నాడు. ఒక్కసారి కారం ప్లీజ్. నా స్నేహితుడు పీటరు సౌబత్తులో ఉన్నాడు. ఒక్కసారి కారం. మీరండి జెంట్మెన్ అండి. థ్యాంక్ యూ. పంప మునిగిపోయింది.
వారి లబ్ధి ఇవ్వాలి. ప్రాణాలతో కావాలని అడిగింది అందుకే, కానీ ఇప్పుడు జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ముందు భయపడ్డాను, తర్వాత ఆనందించాను. కానీ పోలీసులు పెట్టుకునే టోపీల వెనక, తోలు బెల్ట్ల వెనక ఇంత దారుణం, దుర్మార్గం ఉంటాయని ఊహించలేదు సార్. చూడొచ్చారావు, వెలుగు పక్కనే చీకటి, తీపి పక్కనే చేదు, న్యాయం పక్కనే అన్యాయం అనేవి ఈ సమాజంలో అతి సహజం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. నువ్వు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్లో దారుణం, దుర్మార్గం దాగున్నట్టే మంచితనం, గొప్పతనం కూడా ఉన్నాయని నువ్వే నిరూపించావు. జరిగిందంతా చూశాక నీ తలపై ఉండవలసింది పోలీస్ టోపీ కాదు. కిళ్ళీలో సున్నం ఎక్కువ వేయించుకొచ్చావా యూస్లెస్ ఫెలో? Yes sir. నువ్వు ఎట్రా? Yes sir. నీకు ట్రైనింగ్ లో ఎస్ఆర్ తప్ప వేరే ఏం నేర్పలేదా? Yes sir. No sir. వచ్చా సార్, అన్ని వచ్చా సార్. ఆహా, అన్ని వచ్చా? Yes sir. పద, నీకేమొచ్చా చూపిద్ది గాని. Yes sir. అబ్బా పద,